సవాల్ మేరా ఇది మర్చిపోయారు స్మాల్ మేడం ఓ థాంక్యూ మావయ్య మావయ్య త్వరగా ఏమా అతని చేతిలో ఉంగరం ఉంది మావయ్య మిస్టర్ సార్ ఎస్ ఇంకా ఎలా వచ్చింది ఇది ఇస్తే ఏక్ దోస్త్ ఇచ్చారు అతని పేరు ఆనందేనా మీకు ఎలా తెలుసు అతను మా అబ్బాయిలండి అతనే వెతుక్కుంటూ వచ్చాం ఏం పారిపోయాడా పారిపోవాల్సిన కర్మ మా బాబుకేం పట్టింది వాడికేమండి దొరలా పుట్టాడు దొరలా ఉంటున్నాడు ఎందుకు పారిపోతాడు ఎంత నమ్మకమండి మీ ఆనంద్ మీద కన్నా కొడుకును గురించి ప్రతి తండ్రి అలాగే అనుకుంటాడు మీకు తెలియదండి మా వాడి సంగతి ఇక్కడేదో పెద్ద బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తున్నాడట తెలియకేమండి అప్పుడు అప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాడు మొన్ననే అవసరం వచ్చి ఈ రింగు ఇక్కడ ఇచ్చి డబ్బు తీసుకెళ్ళాడు అందుక ఇంత లెక్చర్ మిస్టర్ ఈ డబ్బు తీసుకొని ఆ రింగ్ ఇలా ఇవ్వండి క్షమించండి స్మాల్ మేడం నమ్మకాన్ని అమ్ముకోలేం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు ఉండాలి పదమావయ్య Boy? Hey boy. Yes, madam. Oh, ఇక్కడ అంతా దొరలేనే ఎన్న సొనింగ మేడం సత్యం చాలీ సమయం తన హరవం కూడానా సంతోషించాం కానీ తెలుగు తెలిసిన అబ్బాయి అంటే పంపించు వాయిస్ వయస్సు ఎంత ఉండాలి మేడం ఏయ్ చంప ఏమంటుంది ఏమన్నా ఎందుకొచ్చారు ఇక్కడికి తమరు ఎందుకు వచ్చారు పత్తా తెలియని దొంగని పట్టుకోవడానికి కాదు కట్టుకోవడానికి ఎందుకు ఉంగరంలో తాకట్టు పెట్టుకోవడానికా ఓ అదా అది ఇందు దేనికో చేసి నిర్వాహించాలి గాని వెంటనే బయలుదేరండి ఓహో ఏ అధికారం చలాయిస్తున్నావు దానికి లేకపోతే ఇంకెవరు ఇంతకాలానికి నేను నీ జ్ఞాపకం వచ్చానరా సరే నిన్ను వెంట తీసుకెళ్ళడానికి వచ్చాం ఈ రాత్రికే ప్రయాణం రాత్రిక అవును అమ్మాయి ఇక వీడిని అదుపులో పెట్టుకునే బాధ్యత ఇది చూడు సామాన్లన్నీ సర్దేసి నాకు కొంచెం ఐజీ ఆఫీస్లో పని ఉంది వెళ్ళి ఇప్పుడే వస్తాను ఐజీ ఆఫీసా ఈ ఊళ్ళో నీకేం పని అన్నా ఈ చుట్టుపక్కల ఒక దొంగల ముఠా ఉందట వాళ్ళు అదే పనిగా దోపిడీలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి వాళ్ళని పట్టుకోవటానికి నాకు స్పెషల్ డ్యూటీ వేస్తా ఉంటున్నారు ఆ సంగతి మాట్లాడదామని వెళ్తున్నాను నాన్న వద్దు నాన్న ఈ పనికి నువ్వు ఒప్పుకోవద్దు ఎందుకు నాన్న అంత కంగారు అది కాదు నాన్న పర్యవసానం ఏమవుతుందో నువ్వే చిక్కుల్లో పడతావు ఒప్పుకోవద్దు నాన్న సరే నాన్న నీకు ఇష్టం లేని పని నేను మాత్రం చేస్తానా ఆ విషయం నేను చెప్పొస్తాను వస్తామ్మా మరి నేను ఇద్దరా పంచుకుంటావా ఉంటావా మరి ఉన్నవాళ్ల సంగతు నీతోడు నాకెవ్వరూ లేరు ఇన్నాళ్ళుగా ఉన్నది ఒక్క పెళ్ళం ఒక్క కూతురు దానికి పెళ్లి చేసేస్తున్నానుగా పెళ్ళా ఎవరికి కూతురికి అప్పుడే పెళ్ళా ఎప్పుడూ అయిపోల్సింది మా ఆనందం దేశాలమ్మడు తిరగకపోతే ఆనంద్ నీకు తెలియదులే మా నలుడేగా అతను తీసుకుపోవడానికి ఇక్కడికి వచ్చాను ఆడతావా మరి ఆడతావా నువ్వు పాడతావా ఓ నువ్వు పక్కనుంటే ఆట పాట ఉండాలి 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 నువ్వు నేను ఉండాలి మన కోరిక తీరే దారులు వెతికే గుండె ధైర్యం ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి షోకుగా షికారు వెళితే కారు ఉండాలి మనకు కారు ఉండాలి
షోకుగా షికారు వెళితే కారు ఉండాలి కారుకు పెట్రోల్ అరువు ఉండాలి అరువు తీర్చుటకు గడువు ఉండాలి గడువు తప్పినా పరువు నిలిపే గడసరితనము ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి చాకు లాంటి నా చక్కని చుక్క సరసకు రావే నాతో సరసానికి రావే ఓ చాకు లాంటి నా చక్కని చుక్క సరసకు రావే నాతో సరసానికి రావే నేనటు చూస్తే నువ్విటు చూసి నవ్వితే జూహుమన్నాలే నరాలు జూహుమన్నాలే ఉండాలి ఉండాలి నువ్వు నేను ఉండాలి మన కోరిక తీరే దారులు వెతికే గుండె ధైర్యం ఉండాలి నువ్వు నేను ఉండాలి నువ్వు నేను ఉండాలి ఉండాలి పెళ్ళం ఆ పెళ్ళం నోటికి కళ్ళం ఉండాలి పెళ్ళం ఆ పెళ్ళం నోటికి కళ్ళం కళ్ళం ఉండి గుళ్ళం వేస్తే పెళ్ళం మీద బెల్లం కళ్ళం ఉండి గుళ్ళం వేస్తే పెళ్ళం మీద బెల్లం నేనుటు చూస్తే తానటు చూసి నవ్వితే జూహుమన్నాలి నరాలు జూహుమన్నాలి జూహుమన్నాలి నరాలు జూహుమన్నాలి జూహ్ జూహ్ చూసావా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు వాళ్లతో పాటే నీ ఆనంద్ కూడా వెళ్తున్నాడు వాణ్ణేదో నమ్ముకున్నావు అచ్చాజీ సంజయ్ అయ్ హై ఏమి తెలివి ఏమి తెలివి నాన్న నీకోసం చూస్తున్నాం పద లోపలికి ఓ రాయ అల్లుడు రా మేము వస్తే దగ్గర వచ్చేవాదు మొత్తం మీద అల్లుడు కూడా చూపించావు వచ్చాడు ఊరుకవే మళ్ళీ పరుపుకోడు రండి కూర్చోండి ఓ ఏం బాయ్ ఎక్కడికి ప్రయాణం ఊరుక ఊరికే అదేమిటి బాయ్ నువ్వు వెళ్ళి నేను వెళ్ళిపోతే వ్యాపారం ఎవరు చూస్తారు బాయ్ ఎవరు నాన్న అదే నాన్న నేను చెప్పలేదు ఓహో మీ స్నేహితుడా సరే సరే సార్ వ్యాపారంలో పార్ట్నర్ నమ్మి అంతా ఆయన చేతిలో పెట్టాం ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే అదేమిటి నాన్న ఆయనతో మాట్లాడి అంతా ఏర్పాటు చేసి మరి వస్తానోగా వెళ్ళాను నాన్న దొరకలేదు పోనీ బాయ్ నువ్వు దొరికావుగా పెళ్లి గిళ్ళి చేసుకుంటావేమో మళ్ళీ వస్తావో లేదో మన లావాదేవి అంతా ఒకసారి సెటిల్ చేసుకుంటే బాగుంటది కదా ఏమంటావు దాన్ని ఉంది పని పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం ట్రైన్కి వెళ్దాం మా సంబంధాలు ఇంత తొందరగా తేలుతాయండి మీరు వెళ్ళండి రేపు వస్తారులేండి సరే వస్తామండి వస్తానన్నా అలాగే వస్తామా మంచిదైనా తప్పకుండా వస్తావు కదా బాయ్ ఆనంద్ 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 నిన్ను కావాలని కోరి వచ్చాను ఆనంద్ నన్ను కాదనకు అవమానించక ఆనంద్ అభిమానించు
ఆనంద్ నీకేం కావాలన్నా చేస్తాను ఆనంద్ ఆనంద్ ఇప్పటికందరితో అన్నావి మాట ఆనంద్ మాట వినిపించింది కానీ మనసు కనిపించలేదు ఆనంద్ కనిపించకే మాటలో తీపి మనసులో విషం కనిపిస్తూనే ఉంది అంతేనా అంతే ఆనంద్